కోవూరుటి ఎన్సీ పాఠశాలను నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరిశీలించారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో నాయకులతో పాఠశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోవూరులో ఉన్న జేపీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ఈ భవనాన్ని నూతన భవన ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాబు చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, జడ్పీటీసీ శ్రీలత అధికారులు పాల్గొన్నారు. తహసీల్దార్ సుబ్బన్న శాసనసభ్యులు గౌరవనీయులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్కూల్ విజిట్ కోసం వచ్చారు. దీనిలో మనకి కోవూరు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో మరి ఇప్పుడు 1950 కట్టబడినటువంటి పాఠశాల భవనం ఇది శిథిలావస్థ చేరిపోయింది. దీన్ని డిస్మాంటిల్ చేసి మళ్ళా కొత్త భవనం నిర్మిస్తాం. అలాగే మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల కాబట్టి పైగా పట్టణం మధ్యలో ఉన్నది. ఇది దీన్ని పునర్వైభవాన్ని తీసుకోవడానికి మరి ఎమ్మెల్యే గారు ఈ పాఠశాలకి ఈరోజు రావడం సందర్శన జరిగింది. వారితో పాటు నేను కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ పాఠశాల ఈ యొక్క శిథిలావస్థ బిల్డింగ్ని తొలగించి కొత్త బిల్డింగ్ కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను.